ఒక్కోసారి మనల్ని ప్రేమించిన వాళ్ళ కోసం మనం ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటాం, కానీ మనం ప్రేమించిన వాళ్ళు వాళ్ళని ప్రేమించిన వాళ్ళ కోసం మనల్ని దూరం చేస్తారు. ఇలా చెప్తే అర్థం కాదు, కానీ అందుకే ఈ సినిమా. అది రిపేంద్రా? అవునరా, నిజంగానే అది రిపేంద్ర. నువ్వెప్పుడు చూసావు? ఇద్దరం కలిసే కదా వెళ్ళాం సినిమాకి. సినిమా గురించి కాదురా, పూర్తిగా విను. సర్లే ఏడు. భలే ఉందిరా, బాలకృష్ణ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుందిరా. రే చెప్పేది ఫుల్గా వినరా, సినిమా గురించి కాదని చెప్పాను కదా. థియేటర్లో ఒక అమ్మాయిని చూశాను బా, ఫ్లాట్ అయిపోయాను. ఎందుకురా నవ్వుతున్నావు? పాపని తింటావా? చూద్దా ఏం వాళ్ళు చెప్తున్నారా. ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తే బాగుండ్రా. ఊరే, ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తావు? ఏదిబా మళ్ళీ ఒకసారి అడగరా. ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తావు? ఆ క్షణం, ఆ అమ్మాయి మళ్ళీ కనిపించిన ఆ క్షణం, ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలండి. చెప్పండి. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను, మీకు కూడా తెలుసా విషయం. ఆగిపోయారే, చెప్పండి. కంగారు పెడతారు ఎందుకండి, అసలుకే టెన్షన్లో ఉన్నాను. నా పేరు రోహిత్ కృష్ణ, నేను ఎంవిజిఆర్ కాలేజ్లో. సారీ ఫర్ ది ఇంటరప్షన్, నాకు డౌట్. అడగండి. మిమ్మల్ని రోహిత్ అని పిలవాలా లేక కృష్ణ అని పిలవాలా? తింటావా? ఎలా పిలిచినా పర్లేదులేండి, ఒక్క అన్నయ్య తమ్ముడు అని తప్ప. చూడండి, నాకు పాటలు పాడి డైలాగులు చెప్పి ఇంప్రెస్ చేయడం రాదు. రాదు రాదు అంటూనే ఇంప్రెస్ చేసేస్తున్నారు కదండి. I love you. తారలు మాయలు కదులు ఒక కలవు, గుండెలు అలసడివ ఎదకు తొలివలవు.
నేను నీతో ఒక సీరియస్ విషయం మాట్లాడాలి. నేను మాట్లాడేంతసేపు నువ్వు జోక్లు వేసి డైవర్ట్ చేయడానికి ట్రై చేయక, సీరియస్గా విను. సరే చెప్పు. డిగ్రీ అయి ఇన్నాళ్ళయింది, ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా, ఖాళీగా ఉంటే బోర్ కొట్టట్లేదా? అయిపోయిందా? ఇంత కేర్లెస్గా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? అది కాదు, రేపు పొద్దున్న మా డాడీకి చెప్పాలన్నా, చెప్పి కన్విన్స్ చేయాలన్నా నీకు ఉద్యోగం ఉండాలి కదా. వెయిట్ వెయిట్ వన్ సెకండ్. అంటే నాకు ఉద్యోగం లేకపోతే మీ నాన్నగారికి చెప్పవా? అంటే నాకు ఉద్యోగం లేకపోతే నేను నీకు అవసరం లేదు. ఓకే ఫైన్. డోంట్ టేక్ మీ రాంగ్. ఎస్ ఐ టుక్ యూ రాంగ్ ఆల్ దిస్ డేస్. గుడ్ బాయ్. ఏంటింత లేటు? అరే టెన్షన్గా ఉంది, ఒప్పుకుంటారంటావా? ప్రేమలో గెలవాలంటే యుద్ధాలు ధర్నాలు చేయక్కర్లేదు, నమ్మకం కలిగించే 4-10 మాటలు చాలు. నేను చూసుకుంటాను కదా, పద. నాన్న, నేను చెప్పాను కదా తను వచ్చాడు. కృష్ణ రా. నమస్తే అంకుల్. నీ పేరేంటి? రోహిత్ అంకుల్. ఏం చేస్తూ ఉంటావు? HSBCలో వర్క్ చేస్తున్నాను అంకుల్. ఎంత వస్తుంది శాలరీ? 25,000 దాకా వస్తుంది అంకుల్. ఇంకా? అదే తను చెప్పింది కదా. ఎన్నాళ్ళ నుంచి మీ ఇద్దరికి పరిచయం? 8 నుంచి. మీ జనరేషన్ ఇంతేనయ్యా, ఈ వయసులో చట్టబట్టలు వేసుకుని పార్కులు బీచ్లు తిరిగేసి అదే ప్రేమ అనుకుంటారు. చిన్న కరెక్షన్ సార్, ఈ వయసులోనే బీచ్లు పార్కులు తిరగడమే ప్రేమని మీరు అనుకుంటున్నారు, ఈ వయసులోనే ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నామని మేము అంటున్నాం. ఈ చిన్న సెంటెన్స్ ఫార్మేషన్ తేడానే జనరేషన్ గ్యాప్ అని మీ పెద్దవాళ్ళు అంటారు సార్. నువ్వు సినిమాలో ఏదైనా పనిచేస్తుంటావా సార్? డైలాగులు చెప్తుంటే డౌట్ వచ్చింది. 8 పరిచయం ఉన్న నీకు ఇచ్చి పెళ్లి చేస్తే మా అమ్మాయి సుఖపడుతుందని నమ్మకం ఏమిటి? మీరే సార్. అవును సార్, 25 నుంచి మీకు నచ్చినట్టుగా పెంచుకున్న మీ కూతురికి నచ్చానంటే మీకు దగ్గరగా ఉన్నట్టే కదండి. పెళ్ళైన 3 నా కూతురు డైవర్స్ ఇస్తుందని కానీ సూసైడ్ చేస్తుందని కానీ వినడం నాకు ఇష్టం లేదు. నాకు తెలిసి 90% లవ్ ఫెయిల్యూర్స్కి పెద్దవాళ్ళే రీజన్ అండి. దీవించాల్సిన మీరే శాపాలతో పంపిస్తే మేమేమైపోతామండి? మంచినీళ్ళు ఏమైనా కావాలేమో చూసి పంపించే. ఏయ్ కృష్ణ ఆగు. లేకపోతే ఏంటి? చెప్తే వినాలో ఉన్నాడు ఆయన. వింటారు వింటారు. నేను ఇంక చెప్పలేను. ఇదంతా కాదు, పది వెళ్ళిపోదాం. మా నాన్నగారిని వదిలేసి నేను రాలేను. నీకోసం మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానే. కఠినమైన మాటలు మళ్ళీ నేను చెప్పలేను.
కదులు ఒక కలవు నాకు మీకు సంబంధం లేదు. గుడ్ బై.